కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారి దగ్గర ఇప్పుడు మనం ఇంటర్వ్యూ గురించి వచ్చాము. హ్యాట్రిక్ ఎమ్మెల్యే, తెలంగాణలోనే అత్యధిక మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిచిన నెంబర్ వన్ ఎమ్మెల్యేగా ఎంతో పబ్లిక్ మన్ననలు పొందినటువంటి ఎమ్మెల్యే గారితో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ కొనసాగిస్తున్నాం. మల్కాజ్గిరి పార్లమెంటరీకి సంబంధించినటువంటి విషయాల మీద ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. నమస్కారం వివేకానంద గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు 7 నియోజకవర్గాలు మీ కైవసం, బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు ఏ విధంగా గెలుస్తారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే ఎంపీ క్యాండిడేట్ను మీరు పెట్టారు, అతను ఏ విధంగా గెలుస్తాడనే దాని మీద మీ వివరణ. తప్పకుండా అండి. ఇప్పుడు మనకి ఈ 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, గతంలో తెలుగు ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. ఈ 2 జాతీయ పార్టీలకి బాసులు ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో వాళ్ళ బాసుల కోసానికి, వాళ్ళ కోసానికి పనిచేస్తారు తప్ప ప్రజల కోసం పనిచేసినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కాబట్టి తెలంగాణ వాయిస్, తెలంగాణ ప్రజల యొక్క గొంతుక మరి అటు ఢిల్లీ పార్లమెంట్లో ఉండాలంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలంటే, తెలంగాణ ప్రజలకు తమ హక్కులు సాధించుకోవాలంటే, తెలంగాణ ప్రజల యొక్క న్యాయబద్ధంగా రావాల్సినటువంటి తమ నిధులను రాపట్టించుకోవాలంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంపీలు, తెలంగాణ ఎంపీలందరూ కూడా టీఆర్ఎస్ మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి చాలా స్పష్టంగా గతంలో కూడా చూసినట్టయితే మరి ఎప్పుడు కూడా 2 జాతీయ పార్టీలు ప్రజలను మోసం చేసి వంచడమే వారికి ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. కాబట్టి ఎందుకే 2 పార్టీలు నమ్మే పరిస్థితిలో మరి అటు 2 ప్రాంతాల్లో కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అటు తమిళనాడులో తీసుకున్న చాలా అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి ఉనికి లేదు. కాబట్టి అందుకే మేము వారికి వస్తా ఉన్నాం, నమ్మి మోసపోవద్దు. ఉన్న అసెంబ్లీ ఎన్నికలనే మోసపోయినారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో వారు అనేక గ్యారంటీలను హామీ ఇచ్చి మరి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని పక్కుదోవ పట్టించి, ప్రజల్ని మభ్యపెట్టి మరి ఓట్లు ఇప్పించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట మార్చి ప్రజలకి జవాబు చెప్పలేక అనేక ఆరోపణలు మరి ప్రత్యారోపణలతో పాటు ప్రజలకు జవాబుదారితనంగా ఉండకుండా రాజకీయ ప్రయోజనాల కోసానికి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. మరి గడిచిన 10 సంవత్సరాలుగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని వంచింది, మోసం చేసింది. కాబట్టి ఈ 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలా, తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా మేము ప్రజలు కోరుతాం. ప్రజలు కూడా మాకు మంచి స్పందన వస్తా ఉన్నది. తప్పకుండా మేము మంచి మెజార్టీతోని మా అభ్యర్థి ఎవరైతే మా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారో మంచి అభ్యర్థి, ప్రజలతో మమేకమైనటువంటి అభ్యర్థి, స్థానికులు అందరితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, మరి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి నాయకుడు ఎంపీ అయితే మా అందరి శాసనసభ్యులు కూడా మమేకమై ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తాను. 2 జాతీయ పార్టీలు సంక్షేమ పథకాలలో ఎన్నో రకాల పథకాలు పెడతామని చెప్పి ఇప్పటికీ ప్రకటించి వాళ్ళ మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు సంసిద్ధమవుతున్నాయి. మరి ఇప్పుడు మీరు దీనిలో భాగంగా మీరు ఎలాంటి దాంతో మీరు ముందడికెళ్దాం అనుకుంటున్నారు, ఏ పంధాతో ముందుకెళ్తాం అనుకుంటున్నారు? చాలా స్పష్టంగా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ అయితే మేము సంక్షేమ పథకాలనే ఎత్తివేస్తాం అనే ఒక ధోరణితో చాలా సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాం. వారు చూసినట్టయితే మరి అభివృద్ధిలో కూడా ఇలాంటి అభివృద్ధిలో మనకు సహకరించాలి. గడిచిన 10 సంవత్సరాలుగా న్యాయంగా మనకు రావాల్సిన నిధులతోనే మనం అభివృద్ధి చేసుకున్నాం. మన ఓన్ రెవెన్యూతో, మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూతోనే మనం చాలా మటుకు డెవలప్మెంట్ చేసుకున్నాం. వీలైతే మనం బయట నుంచి పెద్ద ఎత్తున మన నిధులు సమీకరించుకొని మనము చాలా టాప్ క్లాస్ స్టేట్గా, టాప్ సిటీని హైదరాబాద్ తయారు చేసుకున్నాం. రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన విషయానికి వచ్చినట్టయితే, వారు సంక్షేమ పథకాలు ఎన్నో చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు అమలు చేయలేకపోతున్నారు. 100 రోజులు అని చెప్పేసి వారు మాట ఇచ్చినారు, 100 రోజుల గ్యారంటీ అని చెప్పినారు. 100 రోజులు దాటిపోయినాయి. వారు ఈరోజు ప్రజలకు విశ్వాసాన్ని కోల్పోయినారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి ప్రభుత్వం కూడా ప్రజల విశ్వాసం కోల్పోయింది. కాబట్టి ఈరోజు ఎక్కడ పార్లమెంట్ ఎన్నికలు ప్రచారానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళపైన ఒట్లు తింటా ఉన్నాం. అంటే ప్రజల్ని నమ్ముతలేరు కాబట్టి ప్రజలు ఏ రకంగా నమ్మించాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే దేవుళ్ళని వాడుకునే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగజారిపోయిందంటే వారి యొక్క పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీరు అమలు చేయలేరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు మేము చెప్పినే చేసాము, చెప్పని కూడా చాలా చేసాము. రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కల్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు మేము చెప్పలేము మేనిఫెస్టోలో. అయినా సరే ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో బాగా ఆలోచన చేసి అలాంటి మంచి పథకాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం. అయితే మల్కాజ్గిరికి సంబంధించి పోయినసారి ఎన్నికలలో మల్కాజ్గిరి పార్లమెంటరీకి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఇక్కడ సీటు కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి కార్యాచరణతో మీరు ముందుకెళ్తున్నారు? స్పష్టంగా గత ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేసింది. ఇక్కడ నేను ప్రశ్నించే గొంతుకని అవుతాను, నియోజకవర్గానికి నేను అండగా ఉంటానని చెప్పేసి గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ఎంపీ ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు ఇక్కడ ఎక్కడ కూడా కనపడకుండా, ఎక్కడ తావు లేకుండా తన పిసిసి అధ్యక్షుడిని సాధించుకోవడానికి సంపాదించుకోవడానికి బీజీ ఒక ఎంపీని అడ్డు పెట్టుకుని ఎంపీని ఒక మెట్టుగా భావించాడు. ప్రజలకు ఇక్కడ చేయాలా, పార్లమెంట్కి న్యాయం చేయాలా, రాష్ట్రానికి న్యాయం చేయాలని అనుకంటే ఆయన తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసానికి తాను ఏదో రకంగా ముఖ్యమంత్రి అవుతానికి ఇక్కడ పావుగా మాడుకున్నాడు. తన యొక్క ఎంపీ పదవిని ఇక్కడ ప్రజలని ప్రజల మనోభావాలతో ఆడుకుని ప్రజలకి వంచి ప్రజలకి మోసం చేసి ప్రజలకి ప్రశ్నించే గొంతుకని అవుతాను, మీకు సమస్యలు పరిష్కరిస్తాను అవుతాను, మీకు మీ అండగా ఉంటానని చెప్పేసి ఆ రోజు ఎంపీ అయినాడు. ఆయన ఎంపీ అయిన తర్వాత 5 సంవత్సరాలు పట్టించుకున్న పాపన పోలేడు. పిసిసి అధ్యక్షుడు అయినాడు, అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిపోయినాడు. అదృష్టం బాగుంది, ప్రజలు సరే ఆశీర్వదించిన ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవిస్తాం, సరే ఆయనకి అవకాశం ఇచ్చినారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు మా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి మా అసెంబ్లీ సెగ్మెంట్ అన్నింటి కుద్బులాపూర్ కానీ కుక్కట్పల్లి కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ కంటోన్మెంట్కి మరి ఈరోజు ముండిచంటే చిన్న చూపు చూస్తాం అన్నాడు. వారు అక్కడ కొడంగల్లో వారిని మరి తిరస్కరించి అక్కడ ఘోర పరాజయం తర్వాత ఇక్కడ వస్తే ప్రజలు ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనను ఆశీర్వదించి దీవించి మళ్ళీ ఇక్కడ ఎంపీ చేస్తే మరి ఇక్కడ ప్రజలకు ఏం చేస్తారని చెప్పకుండా మాకు వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ప్రజలు ఏ రకంగా మోసపోయినారో కాంగ్రెస్ పార్టీ నుంచి, రేవంత్ రెడ్డి గారి నుంచి ప్రజలే సాక్షులు. ఇక్కడ ఎవరు అవసరం లేదు కాబట్టి వారిని నమ్మే పరిస్థితి